ఓకే మనము ప్రీవియస్ క్లాసెస్లో ఫోర్ పాయింట్ వన్ ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేస్తాం ఇది ఫోర్ పాయింట్ టూ ఎక్సర్సైజ్ ఫ్రమ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈ లీనియర్ ఈక్వేషన్స్లో మనము ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇచ్చిన క్లూస్ని బట్టి మనము మినిమం రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఫ్రేమ్ చేయాలని ఈ క్వశ్చన్స్ అలాగానే ఫస్ట్ మనము చూసుకోవాలి ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ టూ పర్సన్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ నైన్ ఇన్స్ టు సెవెన్ అండ్ ద రేషియోస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇస్ ఫోర్ ఇస్ టు త్రీ ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ మేనేజ్ టు సేవ్ టూ థౌజండ్ రూపీస్ ఫర్ మంత్ ఫైన్ మంత్లీ ఇన్కమ్స్ నేను ఇక్కడ రేషియోస్ రాగానే నేను ఎప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ నా క్లాస్ వేస్తూ ఉంటాను అదే ఎగ్జాంపుల్ మళ్ళీ ఇప్పుడు ఇస్తా ఒకసారి చూడండి సపోజ్ మై ఫాదర్ ఈజ్ ఫార్టీ అనుకుంటే మా ఫాదర్ యొక్క బ్రదర్ ఈజ్ ఒక థర్టీ అనుకుంటే వీళ్ళిద్దరి ఏజెస్ని మనం సింప్లిఫై చేయొచ్చు ఒక రేషియో తీసుకురావచ్చు అంటే వీళ్ళిద్దరికి ఒక రేషియో తీసుకురావచ్చు సింపులెస్ట్ ఫామ్ని ఇందులో ఫోర్లో ఫార్టీలో టెన్ ఫోర్ టైమ్స్ టెన్ ఇందులో త్రీ టైమ్స్ మీరు కప్ కట్ కబ్జర్వ్ చేస్తే ఇది స్మాలెస్ట్ రేషియో అంటాం ఎప్పుడైతే మళ్ళీ నేను టెన్ తోటి దీన్ని టెన్ తోటి దీన్ని మల్టిప్లై చేశానో నా ఒరిజినల్ ఏజెస్కి వెళ్ళిపోతాం మా ఫాదర్ ఏజ్ కానీ వాళ్ళ ఫాదర్ యొక్క బ్రదర్ ఏజెస్ కానీ వెళ్ళాలంటే ఇక్కడ మీరు ఏదైతే డివైడ్ చేసాము హైయెస్ట్ కామన్ ఫ్యాక్టరు అదే మల్టిప్లై చేస్తేనే మనము ఒరిజినల్ వాల్యూస్కి వెళ్తాం అంటే ఇక్కడ కామన్ ప్రపోషన్ అంటాం దీని పేరు కామన్ ప్రపోషన్ మనకి రేషియోస్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కామన్ ప్రపోషన్ అనేది యూజ్ చేయాలి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లంలో నేను యూజ్ చేసేది కామన్ ప్రపోషన్ సపోజ్ ద రేషియోస్ ఆఫ్ దర్ ఇన్కమ్స్ ఆఫ్ టూ పర్సన్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ ఇస్ టు ఫైవ్ ఇక్కడ నేను రాస్తాను ఇన్

నేను ఇక కామన్ ప్రపోషన్ని జస్ట్ ఎక్స్ అనుకుంటా ఈ కామన్ ప్రపోషన్ నేను ఎప్పుడైతే ఎక్స్ అనుకున్నానో వాళ్ళు ఒరిజినల్ ఇన్కమ్స్ వచ్చేస్తాయి ఎలాగా ఈ ఎక్స్ని దీంతోనూ దీంతో మల్టిప్లై చేస్తే ఇన్కమ్ ఆ ఫస్ట్ పెర్సన్ ఇన్ కమ్ ఫస్ట్ పెర్సన్ ఈక్వస్ టు నైన్ ఎక్స్ అవుద్ది Income of second person 7x. These are incomes. See, these are in the rupees. Now coming to the their expenditure. Their expenditures are in the ratio of 4 is to 3. Expenditure. ఎక్స్పెండర్సర్ రేషియో ఈ ఎక్స్పెండెసర్ రేషియో మనకి ఫోర్ ఇస్ టు త్రీ ఇచ్చాడు కనుక ఇక్కడ కూడా ఒక కామన్ ప్రొపోర్షన్ మెయింటైన్ చేస్తుంది ఆ కామన్ ప్రొపోర్షన్ కామన్ ప్రొపోర్షన్ బి సమ్ వై అనుకుంటా ఎందుకంటే నేను ఈక్వేషన్ ఏం చేయాలంటే కంపల్సరీ ఎక్స్ వైలోనే ఉండాలి అందుకని ఇక్కడ వై తీసుకున్నాము సో ఫస్ట్ పెర్సన్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో చూద్దాం ఫస్ట్ పెర్సన్ ఫస్ట్ పెర్సన్ ఎక్స్పెండిచర్ ఈజ్ టు ఫోర్ వై అవుతుంది సో సెకండ్ పెర్సన్ యొక్క ఎక్స్పెండిచరు మళ్ళీ త్రీ వై అవుతుంది కానీ ఇక టోటల్గా మేము అబ్జర్వ్ చేస్తే ఈ ఈచ్ ఆఫ్ దేమ్ మేనేజ్ టు సేవ్ టూ థౌజండ్ పర్ మంత్ ఓన్లీ టూ థౌజండ్ పర్ మంత్ లో సేవ్ చేయగలుగుతున్నారు అంటే నాకు అర్థమైంది ఈయన టోటల్ ఇన్కమ్లోంచి ఈయన ఎక్స్పెండిచర్ తీసేస్తే ఈయన టోటల్ ఇన్కమ్లోంచి ఈయన ఎక్స్పెండిచర్ తీసేస్తే నాకు కంపల్సరీ ఏమవుతుంది టూ థౌజండ్ వస్తుంది వెరీ గుడ్ సో నైన్ ఎక్స్ మైనస్ ఫోర్ వై ఈజ్ ఈక్వస్ టు టూ థౌజండ్ అలాగే సెకండ్ పర్సన్ ఓన్లీ సెవెన్ ఎక్స్ రూపీస్ సంపాదించినాడు ఆయన ఖర్చు పెట్టేది త్రీ వై సో నేనేం చేస్తానంటే ఇప్పుడు సెవెన్ ఎక్స్ నుంచి త్రీ వై తీసేస్తా అప్పుడు కూడా వాళ్ళకు వచ్చే ఇన్కమ్ టూ థౌజండ్ రూపీస్ సో నౌ ఐ హ్యావ్ టూ లీనియర్ ఈక్వేషన్స్ ఈ రెండు ఈక్వేషన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు నేను ఏం చేస్తానంటే ఈ త్రీ పట్టుకొచ్చి దీంతో మల్టిప్లై చేస్తా ఈ ఫోర్ పట్టుకొచ్చి దీంతో మల్టీప్లై చేస్తాను దీని మెథడ్ని ఎలిమినేటింగ్ మెథడ్ అంటారు నైన్ పట్టుకొచ్చి దీంతో మల్టిప్లై చేసి సెవెన్ పట్టుకొచ్చి కూడా దాంతో మల్టిప్లై చేయొచ్చు నేను చిన్న వాల్యూస్ తీసుకుంటున్నాను ఈ వైని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ త్రీ పట్టుకొచ్చు దీంతో ఈ ఫోర్ పట్టుకొచ్చి దీంతో మల్టిప్లై చేస్తే మనం ఈజీగా ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేయొచ్చు నైన్ త్రీ జార్ ట్వంటీ సెవెన్ ఎక్స్ త్రీ ఫోర్ జార్ మైనస్ ట్వెల్వ్ వై ఈజ్ ఈక్వస్ టు సిక్స్ థౌజండ్ అలాగే ఈ ఫోర్ పట్టుకు దీంతో మళ్ళీ ఫోర్ సెవెన్ జార్ ట్వంటీ ఎయిత్ ఎక్స్ ఫోర్ త్రీ జార్ మైనస్ ట్వల్వ్ వై ఇస్ ఈక్వల్స్ టు ఫోర్ ఎయిట్ జార్ ఎయిట్ థౌజండ్ బై సప్రాక్టింగ్ వీ గెట్ బై సప్రాక్టింగ్ బై సప్రాక్టింగ్ వీ గెట్ ఇయర్ మైనస్ ఎక్స్ ఎందుకంటే ట్వంటీ సెవెన్ ఎక్స్ నుంచి ట్వంటీ ఎక్స్ ట్వంటీ ఎయిట్ ఎక్స్ కనుక మనకి జస్ట్ ఎక్స్ వస్తుంది ఇక్కడ సింబల్ ప్లస్ అవుతుంది ఇక్కడ మైనస్ ఇక్కడ కూడా మైనస్ సో ఈ రెండు ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతుంది అప్పుడు మనకి ఇక్కడ మిగిలేదు మైనస్ టూ థౌజండ్ ఎందుకంటే సిక్స్ థౌజండ్లోంచి లోంచి ఎయిట్ థౌజండ్ తీసుకున్నాం మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్ నౌ నౌ ఐ విల్ గెట్ కామన్ ప్రపోర్షన్ ఆఫ్ ఇన్కమ్స్ కామన్ ప్రపోర్షన్ ఆఫ్ ఇన్కమ్స్ వచ్చేసినాయి వాడు జస్ట్ ఫర్ మంత్ అండ్ ఫైన్ దేర్ మంత్లీ ఇన్కమ్స్ అన్నాడు కనుక ఇక్కడ మనకు జస్ట్ ఎక్స్ సరిపోతుంది ద ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ సో కమ్ ఆఫ్ ఫస్ట్ పెర్సన్ ఈక్వల్స్ టు నైన్ టైమ్స్ టూ థౌజండ్ ఎందుకంటే మన ఎక్స్ వాల్యూ టూ థౌసండ్ వచ్చింది కనుక ఎయిటీన్ థౌసండ్ రూపీస్ సంపాదిస్తున్నాడు అలాగే ఇన్కమ్ ఇన్కమ్ ఆఫ్ సెకండ్ పెర్సన్ పెర్సన్వల్స్ టు సెవెన్ టైమ్స్ ఎందుకంటే దాన్ని సెవెన్ ఎక్స్ అనుకున్నా కనుక సెవెన్ టైమ్స్ టూ థౌజండ్ బికాస్ మై ఎక్స్ వాల్యూఇస్ టూ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్స్ ఎంఐ క్లియర్ దీస్ ఆర్ ద ఇన్కమ్స్ ఆఫ్ ఫస్ట్ పెర్సన్ అండ్ second person